విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు పట్టాలపై ముందుకు మూడు అడుగులు వెనక్కి ఆరు అడుగులు అన్నట్టుగా ఉంది రాష్ట్ర విభజన హామీలో ఒకటిగా ఉన్న విశాఖ రైల్వే జోన్ ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు కానీ ఇదెప్పుడు పట్టాలెక్కుతుందో ఆ పెరుమాళ్లకి ఎరుకా అన్న చందంగా తయారైంది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బడ్జెట్ సందర్భంగా వెల్లడించిన విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో గుబులు పెంచింది ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిల్లా కలెక్టర్ ద్వారా అంతా సిద్ధమని రైల్వే వారు రావడమే తరువాయన్న ప్రకటన చేయించింది అంత పెద్ద రైల్వే జోన్ ప్రకటిస్తే ప్రభుత్వ పెద్దలు ప్రజాప్రతినిధులు ఒక దీక్ష చేపట్టి దానిని వాస్తవ రూపంలోకి తీసుకెళ్లాలి అనుసంధానంగా అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేయాలి కానీ అవేం విశాఖ జోన్ ఏర్పాట్లో కానరాకపోగా ఐదేళ్ల నాటి హామీ ఇంకా అలానే ఎదురుచూస్తోంది మరి రైల్వే జోన్ పనులు ముందుకు కదిలేదెప్పుడు ఇది సామాన్యుడి ప్రశ్న The, uh, zero, no, the time is, zero, time zero starts from the day land is handed over. <laughs> so the state has to hand over the land. No? Why are you asking me? You should ask the state. Yes. Sir, is the DPR accepted by the department? Or, uh, DPR is approved. approved. question is land. I have told the question is land. Land has to be given. విశాఖ రైల్వే జోన్ జాప్యం విషయం అడుగుతున్నారు ఏపీ ప్రభుత్వాన్ని అడగండి ఇది బడ్జెట్ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాటలు ఏపీ రాష్ట పునర్విభజన చట్టం రెండు పద్నాలుగు ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అన్నది ఒక ప్రధాన హామీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ విభజన సమయంలో ఇచ్చిన హామీకి రెండు పేల పద్నాలుగు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తీపి మాటలు చెబుతూ సరిపుచ్చింది సరిగ్గా రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు మార్చి ఎనిమిదిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన వెలువరించి ఆంధ్రప్రజ్ తీపి కబురు చెప్పింది కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్ పదకొండు నెలల్లో జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు అయితే ఆ తర్వాత అడుగుల్లో మాత్రం రైల్వే జోన్ ఏ రకంగానూ చురుగ్గా ముందు కదలలేదు అసలు రైల్వే జోన్ వెంటనే వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి మనం ఎన్నో ఏళ్ల కల ఫలితంగా ఉత్తరాంధ్ర సౌత్ కోస్ట్ రైల్వే అనౌన్స్ చేయించుకోవడం జరిగింది కానీ నేటికి అది సఫలీకృతం కాలేదు కారణం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ ఫలాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక జోన్ ఇస్తామని వారు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ అది ఇప్పటికీ కూడా శంకుస్థాపన కూడా నోచుకోకపోవడం చాలా బాధాకరం ఇంకా విడివిధంగా చెప్పుకోవాలనుకుంటే నిన్న జరిగిన బడ్జెట్ ఓటన్ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము జోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించట్లేదు అందువల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది ఇది ఈ యొక్క రాష్ట్ర ప్రజల ఈ యొక్క ప్రాంత ప్రజల ఆకాంక్షల మీద ఇది ఒక పెద్ద గుదిబండలాగా ఒక పెద్ద దెబ్బలాగా మారింది విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విజయవాడ గుంతకల్లు గుంటూరు డివిజన్లతో ఏర్పాటు కానుంది ఇప్పుడున్న వాల్తేరు డివిజన్ ను విడదీసి కొంత భాగాన్ని విజయవాడ డివిజన్లో కలుపుతారు ఇవి పోగా మిగిలిన భాగంతో రాయగడ డివిజన్తో తూర్పు కోస్తా జోన్ ఏర్పాటు కానుంది ప్రస్తుతం వాల్తేరు డివిజన్ దేశంలో ఉన్న రైల్వే డివిజన్లలోనూ అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వాటిలో ఒకటిగా ఉంది దీనిలో రెవెన్యూ వచ్చే భాగాలను రాయగడ డివిజన్లో కలిపేసి వాల్తేరు డివిజనే లేకుండా చేయడం సబబు కాదన్న వాదన ఉంది వాల్టేర్ డివిజన్ దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ జోన్ వచ్చినా కూడా వాల్టేర్ డివిజన్ ఉంచుతున్నారా లేకపోతే వాల్టేర్ డివిజన్ అనే దాన్ని మూసేస్తున్నారా అనే దాని మీద కూడా వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి గతంలో వాల్టేర్ డివిజన్ ఉండదు అని అన్నారు ఇందులోంచి మొక్కంతా అటు సైడ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కొంత ఇటు విజయవాడ జోన్ కొంత వెళ్ళిపోయి వాల్టేర్ డివిజన్ మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మూసేయటానికి లేదు అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ డిమాండ్ అట్ ద సేమ్ టైం రైల్వే జోన్ త్వరగా ఇప్పుడు మా తరం చూస్తాం అనుకుంటున్నావు అది కూడా లేదు వీళ్ళు ఇలా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే ఇది డ్రామా తప్ప ఇంకేం లేదు రైల్వేలలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల జోన్ల ప్రాధాన్యం ఏమిటన్న ఆలోచన కూడా బయలుదేరింది రెండు వేల పదిహేనులో వివేకా దేబ్రాయ్ నివేదిక ఆధారంగా రైల్వేలలో జరుగుతున్న సంస్కరణల పర్వంలో జోన్ల కుదింపు అంశం కూడా ఉంది దీంతో అసలు కొత్త జోన్లు వస్తాయా రావా అనే అంశం తెరపైకి వచ్చింది అసలు ఈ ప్రాంతానికి రైల్వే జోన్ వస్తుందా అనే చర్చ ఇక్కడి ప్రజల్లో మొదలైంది కారణం జోన్ ప్రకటన తర్వాత వచ్చిన బడ్జెట్లో కేటాయింపులు నాము మాత్రమే డిఆర్ఎం స్థాయి ఓఎస్డీ అధికారి కార్యాలయం ఏర్పాటు కూడా నత్త నడకనే సాగింది వీటన్నిటిని సహించిన డీపీఆర్ తయారు చేసిన తర్వాత దానిని వివిధ దశలలో పరిశీలన పేరుతో చేసిన కాలయాపన అంతా ఇంతా కాదు తర్వాత బడ్జెట్ లో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియకు మూడు కోట్లు ఇచ్చినా అది ఖర్చు చేసిందేం లేదు దీంతో జోన్ చుట్టూ నీలి నీడలు కమ్ముకున్నాయి తర్వాత గతేడాది బడ్జెట్ లో జోన్ ప్రక్రియ కోసం నూట డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మంజూరు చేశారు కానీ ప్రత్యేకంగా జనరల్ మేనేజర్ అధికారిని నియమించడం ఇతర ఉద్యోగుల్ని కేటాయించడం కనీసం రైల్వే మంత్రిత్వ శాఖలో పెండింగ్ లో ఉన్న డీపీఆర్ ను అనుమతించడం లాంటివేవి పట్టించారు cole ఏ తార్తా చూస్తే విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా జోన్ ను రైల్వే బోర్డు వెబ్సైట్లో పెట్టి దాదాపు రెండేళ్లు గడుస్తోంది దక్షిణ కోస్తా జోన్ ఒడిశాలోని రాయగఢ డివిజన్ల ఏర్పాటు కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు పంపిన డీపీఆర్లపై ఇప్పటికీ నిర్ణయం పెండింగ్ లోనే ఉన్నా జోన్ పేరు అధికారిక లో పెట్టడం వల్ల త్వరలో దీనికి సంబంధించిన నిర్ణయం అమలుకు అవకాశం ఏర్పడిందనే అంతా భావించారు జీఎం నియామకానికి వేగంగా అడుగులు పడే వెసులుబాటు ఉంటుందని ఆశపడ్డారు అటు రైల్వే బోర్డు వెబ్సైట్లోని ఆర్గనైజేషన్ స్టక్చర్ జాబితాలో ప సంఖ్యగా కొత్త జోన్ పేరు సౌత్ కోస్టు పెట్టడం కూడా ఇందుకు ఊతమిచ్చింది ఇప్పటికే ఉన్న పదహారు రైల్వే జోన్లు కోల్కతా మెట్రో రైల్ ప్రాజెక్టుతో కలిపి దక్షిణ కోస్తా జోన్ పద్దెనిమిదవది విశాఖ జోన్ మినహా మిగిలిన అన్నిటికీ జనరల్ మేనేజర్లు ఉన్నారు గతేడాది కు ముందే మంత్రిత్వ శాఖలో చర్చించి అధికారిక వెబ్సైట్లో పేరు పొందుపరిచినట్లుగా రైల్వే వర్గాలు అంచనా వేశాయి ఆ బడ్జెట్ లో దక్షిణ కోస్తా జోన్ పేరు మీదే నిధులు ఇవ్వొచ్చనే ఆశాభావం వ్యక్తమైంది కానీ అవేమీ సాకారం కాలేదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన ఏమన్నారు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ ఈ కూడా మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కట్టలేకపోతామని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏముంది ఈ మేము లేదు కానీ మనం మేము హ్యాండ్ ఓవర్ చేస్తే అంటున్నారు రైల్వే జోన్ వాళ్ళు చెక్ చేస్తే ఇంకా వాళ్ళ పొజిషన్ తీసుకోలేదు వాళ్ళు హ్యాండ్ ఓవర్ కైతం ఇచ్చేసి గొడవ ఎలక్షన్ ముందు గొడవ ఎందుకని వాళ్ళు కైతం ఇచ్చేసారేమో సో ఫిజికల్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి మార్క్ చేసి డిస్ప్యూట్స్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేసిన బాధ్యత అది ఇద్దరు కూర్చొని సర్వే చేసి చేయాలండి ఆ పని జరగల సో జరగలేదు కాబట్టి పీయూష్ గోయల్ మన అశ్విని వైష్ణవ్ గారు ఇంకా మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పారు సో ఇందులో మనం మేము అంటే ఇప్పుడు కాయత్తు ఇచ్చి హ్యాండ్ ఓవర్ అన్నది కరెక్ట్ కాదండి సో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కాయత్తు ఇచ్చేసి ఉండొచ్చు కాయత్తు వాళ్ళు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయినట్టు కానీ ఫిజికల్ పొజిషన్ రైల్వే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి గ్రౌండ్ మార్చ్ చేసి సర్వే చేసి అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇండియర్ ప్రజెన్స్ ఇలా లెటర్ పంపిస్తే అయిపోయిందంట అదే వైష్ణవ అశ్విని వైష్ణవ్ గారు ఏవన్నంటే ఇవాళ వరకు మాకు రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కట్టకపోత కారణం ఫిజికల్గా ల్యాండ్ ఈ గవర్నమెంట్ వచ్చి ఐదు సంవత్సరాలైనా ఈ వాళ్ళ వరకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి పోనీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది నిజమైనా కూడా ఆ లెటర్ చెన్నూరులో ఏంటండి వన్ వీక్ అయి ఉంటుంది అంతే కదా సో అది కూడా కేంద్ర సార్ ఆయన విష్ణు గురించి చెప్పారు కాబట్టి అధికారిక ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల కోసం రెండేళ్ల క్రితం ప్రధాన విశాఖకు వచ్చినప్పుడు రైల్వే మంత్రి హడావిడిగా డీఆర్ఎం కార్యాలయానికి సమీపంలోనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఉన్న క్వార్టర్ల స్థానంలో విశాఖ జోన్ భవనాలు సిద్దమవుతాయని ప్రకటించారు ఇందుకోసం నూట ఏడు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తారని వెల్లడించారు అప్పుడే నాలుగు వందల కోట్ల రూపాయలతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు కానీ జోనల్ కార్యాలయం స్థలంపై రాష్ట ప్రభుత్వంతో కేంద్రానికి పీఠముడి ఏర్పడింది గతంలో రాష్ట ప్రభుత్వం బీఆర్టీఎస్ రోడ్డు నిర్మాణ సమయంలో తీసుకున్న రైల్వే భూమికి బదులుగా యాబై మూడు ఎకరాల భూమిని మూడ సర్లోవ వద్ద రైల్వే జోనల్ కార్యాలయం నిర్మాణానికి అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు దీనిపై చర్చలు ఆమోదాలు కూడా జరిగాయి వాస్తవంగా భూమిని అప్పగించకపోవడమే ఇప్పటి పరిస్థితికి కారణమని సాక్షాత్తు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం అధికార యంత్రాంగంలో ఎంత అలసత్వం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కూడా పాదయాత్ర చేశారు మా ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి విశాఖ రైల్వే జోన్గా తీసుకొస్తామని చెప్పి చెప్పి ప్రకటభాలు పలికినటువంటి ఆనాటి వ్యక్తులు ఇవాళ విశాఖ రైల్వే జోన్ అనేది అడియాసిగా మిగిలిపోయింది ఉన్న రైల్వే కేటాయించిన రైల్వే జోన్ని తీసుకురాకపోగా ఇప్పటివరకు కూడా రైల్వే జోన్ విషయంలో కనీసం ప్రయత్నం కూడా చేయలే దుస్థితిలో ఉన్నారు కేవలం ఎంపీలందరూ వైకాపా ఎంపీలందరూ ఒక వ్యాపారవేత్తలు కాబట్టి వ్యాపార ముసుగులో ఈ ప్రాంత అభివృద్ధి గురించి విశాఖని ఇవాళ మంత్రి ఢిల్లీలో అలా చెప్పడం తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పేమీ లేదన్నట్టు స్పష్టం చేయడానికి తంటాలు పడుతోంది విశాఖ జిల్లా కలెక్టర్ చేత తాము భూ బదలాయింపునకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది ఈ పరిణామాల్లోనే జోన్ సాకారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరికి నిరసనగా ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాత్సారంపై మండిపడుతున్నాయి రైల్వే జోనల్ కార్యాలయం భూమిపైనే కాదు ఆర్ఓబీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ స్పందన అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది సో బేసిక్గా మనకు ముస్తర్ లెవెల్ ఫిఫ్టీ టూ పాయింట్ టూ టూ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మనకు డిసెంబర్లో చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టినప్పుడు మనము అన్ని ఇష్యూస్ క్లియర్ చేసుకొని దానికి సంబంధించి జీవీఎంసీ కమిషన్ గారికి మనకి హ్యాండింగ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది సో జనవరి సెకండ్ మనం ఆల్రెడీ జీవీఎంసీ కమిషన్ గారు ఒక లెటర్ కూడా అడ్రస్ చేశారు ఇన్ రైటింగ్ అడ్రస్ చేశారు సో లెటర్ కాపీ కూడా మనకి ఆల్రెడీ అందరు కూడా అవైలబిలిటీ ఉంది సో ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది అండ్ మధ్యలో కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఐ థింక్ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి తీసుకుంటామని చెప్తున్నారు ఇన్ఫ్యాక్ట్ వన్ మంత్ బ్యాకే హ్యాండింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ల్యాండ్లో ఏ ఇష్యూ లేదు ఇన్ఫ్యాక్ట్ అది సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్లో కొత్త రైల్వే జోన్ ఏర్పడితే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్న కారణంగా ఈ ప్రాంత వాసులు రైల్వే జోన్ పై గంపెడాశలు పెట్టుకుంటున్నారు జోన్ ఏర్పాటు వల్ల ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ కేంద్రాలు కూడా రావాలి అప్పుడు స్థానిక యువతతో పాటు ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది అలాగే మౌలిక సదుపాయాల కల్పన పెరిగి ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది కానీ పట్టించుకునే నాదుడే కరవయ్యాడు అటు కొత్తగా ఏర్పడాల్సిన రాయగఢ డివిజన్ లో పలు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి అక్కడ ప్లాట్ఫారాల సంఖ్య పెంపుదల రైల్వే స్టేషన్ లో కొత్త భవనాలు పెరిగే రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్ అందించే అతి కీలక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వంటివి పూర్తి చేసే దశలో అక్కడి రైల్వే అధికారులు నిమగ్నమై ఉన్నారు డివిజన్ మొత్తంలో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతల్ని చూసే ఆర్పీఎఫ్ వ్యవస్థ ఏర్పాటు కోసం నిర్మాణాలు పూర్తయ్యాయి ఒడిశా నుంచి రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా దీనికి పనిచేశాయి విజయనగరం నుంచి ఒడిశాలోని రాయగఢ మీదుగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ దాకా మూడవ లైన్ నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగాయి మరి మన రైల్వే జోన్ పరిస్థితి చూస్తే ఇది పరిస్థితి కనీసం పక్క రాష్టాన్ని చూసి నేర్చుకోవాలని స్థానిక ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి మరి కేంద్రం వేసిన నిందలను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా తక్షణమే రైల్వే జోన్ పై క్లారిటీ ఇస్తుందా అనేది వేచి చూడాలి